హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జెమినీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు. ఈ షోకి సంబంధించిన రెండు ప్రశ్నలు ఆల్రెడీ వచ్చేసినాయి కదా, ఆ ప్రశ్నలేంటి, వాటి జవాబులేంటి, అవి ఎలా మెసేజ్ చేయాలి, ఎవరు మీలో కోటీశ్వరు ప్రోగ్రామ్ కి, పూర్తి డీటెయిల్ ఈ వీడియోలో. మరియు వకీల్ సాబ్ ట్రైలర్ సాధించిన రికార్డులేంటో చూద్దాం ఒకసారి. ఎవరు మీలో కోటీశ్వరుల నుంచి మరో ప్రోమో విడుదలైంది. ఇందులో ఓ ఫ్యామిలీ చార్మినార్ చూడడానికి వస్తే టూరిస్ట్ గైడ్ దాని గురించి తప్పుగా చెబుతాడు. అప్పుడు పక్కనే ఉన్న ఆటో డ్రైవర్ ఆ కట్టడం గురించి, దాని చరిత్ర గురించి వెల్లడిస్తాడు. దీంతో వాళ్ళంతా ఆశ్చర్యపోయి అన్ని తెలిసి ఇక్కడున్నారేంటి అని ప్రశ్నిస్తారు. దీనికి బతకాలి కదా సార్ అంటూ ఆటో వాళ్ళ బదిలిస్తాడు. వాళ్ల మధ్య సంభాషణ పూర్తయిన వెంటనే ఎవరు మీలో కోటీశ్వరులు హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంట్రీ ఇస్తాడు. రావడం రావడమే అటు డ్రైవర్ ని ఉద్దేశిస్తూ, మరి గెలుపుని వెతకాలి కదా సార్, ఇక్కడ కథ మీది, కళ మీది, ఆట నాది, కోటి మీది, రండి గెలుద్దాం, ఎవరు మీలో కోటీశ్వరుడు అంటూ మరోసారి గంభీరమైన గొంతుతో ఒక డైలాగ్ చెప్పాడు. ఈ ప్రోమో బాగా ఆకట్టుకుంది. ఇక అందరికి తెలిసిన విషయమే, ఇదే ప్రోమోలో అదిరిపోయే సర్ప్రైజ్ ను వెల్లడించిండు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. మార్చి 29 రాత్రి 8:15 మీ లైఫ్ ను మార్చే మొదటి ప్రశ్న వస్తుందని రెడీగా ఉండండి అంటూ ప్రకటించిండు. దానికి తగ్గట్టుగానే 29:15 మొదటి ప్రశ్న వచ్చేసింది. ఆ తర్వాత 30 రెండో ప్రశ్న కూడా వచ్చేసింది. ఆ వివరాలు చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు నుంచి మొదటి ప్రశ్న చూద్దాం. వీటిలో పోచంపల్లి దేనికి ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ ఏ కుండలు, ఆప్షన్ బి చీరలు, ఆప్షన్ సి బొమ్మలు, ఆప్షన్ డి బుట్టలు. మనందరికి తెలిసిందే పోచంపల్లి చీరలంటే చాలా ఫేమస్, అందుకని పోచంపల్లి చీరలకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు ఆప్షన్ బి చీరలు. ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరుల నుంచి రెండవ ప్రశ్న చూద్దాం. నేపథ్య గాయకుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన తొలిచిత్రం ఏది? ఆప్షన్ ఏ శంకరాభరణం, ఆప్షన్ బి సాగర సంగమం, ఆప్షన్ సి శ్రీశ్రీ మర్యాద రామన్న, ఆప్షన్ డి స్వాతిముత్యం. ఈ ప్రశ్నకు జవాబు ఈ జనరేషన్ లో చాలా మందికి తెలియకపోవచ్చు, కాకపోతే గూగుల్లో సెర్చ్ చేసి జవాబు వెతుకుతారు అని తెలుసు. అలాగే నాకు కూడా ఈ ప్రశ్నకు జవాబు తెలియదు, గూగుల్లో సెర్చ్ చేసి చెప్తున్నా. ఈ ప్రశ్నకు జవాబు వచ్చేసి ఆప్షన్ సి శ్రీశ్రీ మర్యాద రామన్న. ఇక ఈ ప్రశ్నలకు జవాబు ఎలా పంపాలో తెలుసు కదా. మొదట ఈఎంకే అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి జవాబు ఆప్షన్ ఏ అయితే ఏ, ఆప్షన్ బి అయితే బి, ఆప్షన్ సి అయితే సి, ఆప్షన్ డి అయితే డి, ఏదో ఒక ఆప్షన్ ఎంచుకొని ఆ ఆప్షన్ ని టైప్ చేసిన తర్వాత స్పేస్ ఇచ్చి తర్వాత మీ ఏజ్ రాయాలి. మీ ఏజ్ ఎంత అయితే అంత. మీ ఏజ్ రాసిన తర్వాత మళ్ళీ స్పేస్ ఇచ్చి ఇప్పుడు మీ జెండర్ ఫిమేల్ అయితే ఎఫ్ అని, మేల్ అయితే ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి తర్వాత మీ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీ అని, తెలంగాణ అయితే టిఎస్ అని, ఇతర రాష్ట్రాల వాళ్ళైతే ఓ అని టైప్ చేసి 5090093 కి ఎస్ఎంఎస్ చేయాలి. ఇక ఇప్పుడు వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే ఎన్నెన్ని రికార్డులను బద్దలు కొట్టిందో చూద్దాం ఒకసారి. వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే రికార్డులను తిరగరాస్తున్నది. గంట గంటకు తెలుగు సినిమా చరిత్రలోనే ఒక్కొక్క మైలురాయిని దాటేస్తూ సునామీ సృష్టిస్తున్నది. కొద్ది గంటల్లో టాలీవుడ్ లో ఏ ట్రైలర్ కూడా సాధించిన రికార్డును వకీల్ సాబ్ ట్రైలర్ తిరగరాసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ ట్రైలర్ గురించి రామ్ చరణ్ కామెంట్ చేసిండట, ఆ కామెంట్ ఏంది, ఇక ట్రైలర్ రికార్డులు ఏంటివి అనేది ఒకసారి చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కమ్బ్యాక్ మూవీగా భావిస్తున్న వకీల్ సాబ్ ట్రైలర్ ను 29 సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రిలీజ్ చేశారు. విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డ్ క్రియేట్ చేసింది. 7 నిమిషాల్లో 100 లైక్స్ సాధించింది. 115 నిమిషాల్లోనే 500 లైక్స్ సాధించింది. ఇక ఇప్పటి వరకు టాలీవుడ్ లో సాహో చిత్రం 86 నిమిషాల్లో 200 లైక్స్ సాధిస్తే, సైరా 137 నిమిషాల్లో, బాహుబలి 2 గంటల 55 నిమిషాల్లో, అరవింద సమేత 3 గంటల 33 నిమిషాల్లో, సరులేరు నీకెవరు 8 గంటల్లో సాధిస్తే, పవన్ కళ్యాణ్ గారు నటించిన వకీల్ సాబ్ ట్రైలర్ కేవలం 19 నిమిషాల్లోనే 200 లైక్స్ సొంతం చేసుకోవడం ఓ సంచలనంగా మారింది. అంతేకాకుండా కేవలం 3 గంటల 3 నిమిషాల్లో ఈ ట్రైలర్ 600 లైక్స్ సాధించడం టాలీవుడ్ లోనే ఓ రికార్డు మారింది. వకీల్ సాబ్ ట్రైలర్ మరో ఘనత సొంతం చేసుకున్నది. 24 గంటల్లో బాహుబలి 2 చిత్రం 497 లైక్స్ సాధిస్తే, పవన్ కళ్యాణ్ గారు నటించిన వకీల్ సాబ్ చిత్రం 117 నిమిషాల్లోనే 500 లైక్స్ సాధించడం విశేషంగా మారింది. ఇక అంతటితో వకీల్ సాబ్ ట్రైలర్ సునామీ ఆగలేదు. టాలీవుడ్ లో అత్యధిక వసూలు సాధించిన ట్రైలర్ గా రికార్డు క్రియేట్ చేసింది. కేవలం 236 నిమిషాల్లో 658K లైక్స్ సాధించి సినీ చరిత్రలో మరొక సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఈ ట్రైలర్ వ్యూస్ పరంగా, లైక్స్ పరంగా టాలీవుడ్ లో ఓ సరికొత్త రికార్డును సృష్టిస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 22.44 మిలియన్ వ్యూస్ తో 1 మిలియన్ లైక్స్ తో రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఘనత సాధించిన ఫస్ట్ తెలుగు సినిమాగా నిలిచింది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న వకీల్ సాబ్ ఇలా ఒక ట్రైలర్ తోనే ఇండస్ట్రీ లెక్కలని సరిచేస్తూ పవన్ కళ్యాణ్ గారి పవర్ ఏంటో చూపించింది మరొకసారి. ఇదిలా ఉండగా రికార్డులను తిరగరాస్తున్న వకీల్ సాబ్ ట్రైలర్ గురించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు సెన్సేషనల్ ట్వీట్ చేశారు. బాబాయ్ మైండ్ బ్లోయింగ్, నీవు ఎప్పటికీ పవర్ఫుల్ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు వకీల్ సాబ్ ట్రైలర్ తన అభిమానులతో పంచుకున్నాడు.
ఇక ఇప్పుడు లాస్ట్ రంగ్దే మూవీ 5 డేస్ కలెక్షన్ చూద్దాం ఒకసారి. ఇక రంగ్దే మూవీ 5వ రోజు మాత్రం కలెక్షన్లు భారీగా తగ్గినాయి. 4వ రోజు అయినా సోమవారం హోలీ పండుగ కాబట్టి ఓ మోస్తారు కలెక్షన్లు వచ్చినాయి. ఇక మంగళవారం చూసుకుంటే కలెక్షన్లు బాగానే తగ్గినాయి. రంగ్దే మూవీ 5వ రోజు 73 లక్షల షేర్ వసూలు చేయగా 1.25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో 5 రోజుల్లో కలుపుకొని మొత్తం షేర్ 12.28 కోట్లు రాగా గ్రాస్ వైజ్ గా చూసుకుంటే 19.46 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా 5 డేస్ కలెక్షన్ చూసుకుంటే 14.63 కోట్ల షేర్ వసూలు చేయగా 20.35 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక రంగ్దే మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 24.5 కోట్లగా ఉంది. మొత్తంగా 5 డేస్ గాను వరల్డ్ వైడ్ గా 14.63 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ చిత్రం హిట్ నిలవాలంటే ఇంకా 9.87 కోట్ల షేర్ రావాల్సి ఉంటుంది. ఇక ఈ టార్గెట్ అందుకుంటుందా లేదా అని మనం వేచి చూడాల్సిందే. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మూవీస్ వ్లాగ్స్ కుకీస్ ఇన్ఫో ఛానల్.